బాదం పాలు రెసిపీ కోసం ముందు రోజు నైటే ఈ బాదం పలుకుల్ని కొన్నిటిని నానబెట్టుకొని పెట్టుకోండి. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఎంత చేయాలనుకుంటున్నారో, ఒక 4 గ్లాసెస్ అలా చేయాలి అని అనుకుంటే కనుక ఇన్ని అయితే సరిపోతాయన్నమాట. ఇవి ఒక 50 గ్రామ్స్ పైనే ఉండొచ్చు అనుకుంటా, అంత అయితే సరిపోతాయి ఒక 4 గ్లాసెస్ చేయడానికి. అన్నీ ముందు రోజు నైటే నానబెట్టుకొని ఉంచుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు మేము చేయాలి అని అనుకుంటే హాట్ వాటర్ దీంట్లో పోసేసి ఈ కొంతసేపటి తర్వాత దీన్ని పీల్ చేసేయచ్చు అనమాట. నేనైతే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను, ఎందుకంటే హాట్ వాటర్తో అప్పటికప్పుడు పీల్ చేస్తే కనుక మంచిగా ఉండదని విన్నాను నేను. అంటే దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి తగ్గిపోతాయని విన్నాను. సో అందుకని చెప్పేసి నేను బిఫోర్ నా ముందు రోజు నైటే వీటిని నానబెట్టి పెట్టానమాట. వీటన్నిటినీ ఈ పైన లేయర్ అంతా లేకుండా ఇలా పీల్ చేసేసుకొని ఫస్ట్ వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా బాదం పప్పులన్నిటిని పైన లేయర్ మొత్తం తీసేసి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని, ఫుల్ క్రీమ్ అవసరం లేదండి, టోన్డ్ మిల్క్ అయినా సరిపోతుంది. ఒక 1/2 లీటర్ తీసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. అంటే పొంగు వచ్చిన తర్వాత కూడా మరుగుతూనే ఉండేటట్లు చూసుకోండి. అలా బాగా తెలుగుతూ ఉంటే కొంచెం థిక్నెస్ వస్తుందన్నమాట, అప్పుడు మిల్క్ చాలా టేస్టీగా వస్తుంది. మనం షాపుల్లో తీసుకునే బాదం పాలు వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, వాళ్ళు ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేస్తారు ఎల్లో కలర్, అందుకని అవి ఎల్లో కలర్లో వస్తాయి. యాక్చువల్గా బాదం పాలు మనం ఏమీ యాడ్ చేయకపోతే కనుక వైట్ కలర్లోనే ఉంటాయి, కానీ పిల్లలు ఏంటంటే బయట చూసిన బాదం పాలకి ఇంట్లో వైట్గా ఉంటే తాగరు. కాబట్టి మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు కనుక ఉంటే కనుక కొంచెం, ఇంత సరిపోతుంది, కుంకుమ పువ్వులో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పాలు యాడ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే కలర్ కోసం అనమాట, కుంకుమ పువ్వులు మనం మిల్క్ యాడ్ చేస్తే చక్కగా అది బాదం పాలకి మిక్స్ చేస్తే ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఒకవేళ కుంకుమ పువ్వు అవైలబుల్ లేని వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ ఫుడ్ కలర్ కంటే కూడా ఇది హెల్తీ కాబట్టి నేను కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ షాప్స్లో కుంకుమ పువ్వు కనుక తీసుకోవాలని అనుకుంటే ఇలా చిన్న ప్యాకెట్స్ కూడా సరిపోతాయన్నమాట. ఇది మనకి ఇప్పుడు మనం చేసేదానికి ఈ చిన్నది కొంచెం ఇప్పుడు వచ్చింది చూసారా, ఇంతవరకు వస్తుందన్నమాట. ఇది కూడా సరిపోతుంది. ఇలాంటి ప్యాకెట్స్ దొరుకుతాయి, కావాలంటే షాపుల్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఈ చిన్న ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుందన్నమాట. వీటిల్లోనే పెద్దవి కూడా ఉంటాయి. ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను, చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు, ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇది ఇలా పాలు తెరులుతూ ఉంటాయి కదా, ఇలా ఒక స్పూన్ తీసుకొని కలదిప్పుకుంటూ ఉండండి. బాగా తెరిలి పైన మీగడ కట్టేదాకా కాగని ఇంకొంచెం తెరిలిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, అది దీంట్లో యాడ్ చేసుకుందాం. పాలు బాగా మరిగాయి కదా, ఈ పేస్ట్ మొత్తం కూడా ఇప్పుడు దాంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో ఈ బాదం పప్పు మొత్తం మిక్సీ చేసింది మొత్తం దీంట్లో యాడ్ చేసేసాను. కొంచెం థిక్నెస్ కూడా వచ్చేసింది చూడండి, ఇందాక మీద థిక్నెస్ ఉంది కదా. అంటే దీంట్లోనే ఇందాక కుంకుమ పూలు పాలు యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో మిక్స్ చేసేస్తాను అన్నమాట. కలర్ కాస్త చేంజ్ అయింది. లైట్ ఎల్లోలో ఉందన్నమాట, ఎందుకంటే నేను ఎక్కువ కుంకుమ పువ్వు కూడా యాడ్ చేయలేదు. ఇంకొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా కాస్త ఎల్లోగా ఉంటుంది, కానీ అంత అవసరం లేదు, ఇంతవరకు సరిపోతుంది.
దీంట్లోనే ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా షుగర్ మొత్తం కలిగే కరిగేదాకా కొంచెం అట్లా అకేషనల్గా తిప్పుతూ ఉండండి, ఊరికే తిప్పే పని లేదు, అవే మరుగుతూ షుగర్ మొత్తం కరిగిపోతుంది కాబట్టి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని గ్లాసులోకి తీసుకొని హాట్గా కానీ కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టి కానీ సర్వ్ చేసుకోవచ్చు. అయిపోయినాక వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని ఇందాక చెప్పాను కదా కూల్గా అన్న సర్వ్ చేసుకోవచ్చు, హాట్గానే సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ కూల్గా కావాలంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవసరం ఉండదు, ఒక 20 మినిట్స్ పెట్టిన ఫ్రిడ్జ్లో సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో, అండ్ హెల్తీ కూడా డ్రింక్. సమ్మర్ అనే కాదు, ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఎందుకంటే ఎక్కువ దాహంగా ఉంటుంది కాబట్టి అలాంటి టైంలో ఈ బాదం పాలు చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా పిల్లలకి చక్కగా ఈ బాదం జ్యూస్ బయట నుంచి తెచ్చి ఫుడ్ కలర్ యాడ్ చేసే బదులు ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ఇలా చేసి సర్వ్ చేయొచ్చు.